మరి నాకు ఎలాంటి సన్మానం పొందడం అనేది మనసుకి చాలా ఆనందంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. ఏం చేద్దంటే మేము సర్వసాధారణంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలామంది చేత చాలా సన్మానాలు పొందుతూ ఉంటాం. అవి ఒక రాజకీయ సన్మానాల్లో అది ముఖ్యంగా జరుగుతూ ఉంది. కానీ మేము ప్రజలతో మమేకమై ప్రజలకి మళ్ళీ నేను కూడా ఒక సామాన్యుడనే భావనతో ఉన్నటువంటి వ్యక్తికి ఈ రోజున ఒక మౌనవంతమైనటువంటి భావాలు ఉన్నటువంటి ఒక సేవా దృక్పథం ఉన్నటువంటి ఆ లైన్స్ క్లబ్లో ఉన్నటువంటి మెంబర్ ఏ స్థాయిలో ఉన్నా కానీ వారు ఏ పొజిషన్లో ఉన్నా కానీ మిమ్మల్ని ఈ సమాజం ఎంతో గౌరవించేటువంటి సమాజం, మిమ్మల్ని ఒక ఉన్నత స్థానంలో ఉన్నత స్థితిలో చూసేటువంటి సమాజం, అలాంటి స్థాయిలో ఉన్నటువంటి మీరు ఈరోజు నాకు సన్మానించేటువంటి నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మరి నా ఈ రాజకీయ ప్రస్థానంలో ఈ రోజు వరకు కూడా అనేకమైనటువంటి సన్మానాలు పొందినటువంటి వ్యక్తిని, కానీ ఏ రోజు ఏ సన్మానం కూడా నాకు కొత్తగా అనిపించలేదు కానీ మనసు మత్తుకోలేదు కానీ ఈ రోజున ఈ లైన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సన్మానం నిజంగా నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే ఈ లైన్స్ క్లబ్ పూర్తి కొన్ని 106 సంవత్సరాలు ఎంతో అయిందని చెప్పడం జరిగింది. అలాగే మన ప్రతిపాడు మండలంలో ఈ లైన్స్ క్లబ్ను స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా మీరు చక్కగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం కూడా చాలా మంచి పరిణామం. మన ప్రతిపాడు నియోజకవర్గం ఉన్నటువంటి ఏరియాస్లో లైన్స్ క్లబ్ కానీ, మరి శంకవర్మన్న అన్నవరం లైన్స్ క్లబ్ కానీ, అలాగే ఇతర గ్రామాల్లో లైన్స్ క్లబ్ కానీ మీ సేవా దృక్పథం నేను చూస్తాను. కొన్ని కార్యక్రమాల్లో నేను కూడా పాల్పంచుకోవడం కూడా జరిగింది. అంటే ఈరోజు శాసనసభ్యుడిగా కాకపోయినా కానీ శాసనసభ్యుడు కాకముందు కూడా ఈ లైన్స్ క్లబ్ యొక్క కార్యక్రమాలు నేను చూస్తాను. ఈ లైన్స్ క్లబ్ కార్యక్రమాలు చూస్తుంటే చాలా సంతోషకరంగా ఉంది. ఎంతోమంది కోటీశ్వరులు ఉంటారు, ఎంతోమంది పెద్దవాళ్ళు ఉంటారు, డబ్బున్నోళ్ళు ఉంటారు, వారందరూ చేయలేనటువంటి మంచి కార్యక్రమాలు, వారందరికీ చేయగలిగినటువంటి శక్తిని కూడా చేయలేనటువంటి కార్యక్రమాలని చిన్నదనే కానీ పెద్దగానే కాకుండా ఒక సేవా దృక్పథంతో ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకుని మీరు చేసేటువంటి సేవా కార్యక్రమాలు నిజంగా మనందరం కూడా అభినందించవలసిన అవసరం ఉంది. నేను మనస్ఫూర్తిగా అలాగే మరి ప్రతిపాడు లైన్స్ క్లబ్ వారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు, మరి నడవలేనటువంటి వికలాంగులకు ట్రైసైకిల్స్ ఇవ్వడం, మరి మినికడి కోల్పోయినటువంటి వ్యక్తులకి ఇయర్ ఫోన్స్ ఇవ్వడం, పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం మొక్కల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, పేదవారు ఎవరైనా ఉంటే వారికి అయినటువంటి సహాయం అందించడం, అలాగే నిరంతరం ప్రతీ నెలా కూడా మన ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిఎస్సిలో ప్రతి నెల 9వ తారీఖునే సుమారు 70-80 మందికి గర్భిణీ స్త్రీలకు ప్రతి నెల 9వ తారీఖు వారికి పౌష్టికాహారం ఇవ్వడంలో కూడా అతి ముఖ్యమైనది పౌష్టికాహారంలో కూడా మీ పాత్ర చాలా అమోఘమని లైన్స్ క్లబ్ మెంబర్లు అందరినీ కూడా నేను అడుగుతున్నాను. ఏం చేయాలంటే మీరు చేసేటువంటి కార్యక్రమాలు చిన్నయా పెద్దయా, అది డబ్బుతో కూడుకున్నదా, చెయ్యవతనిచ్చేదా, మనసుతో చేసేదా ముఖ్యం కాదు, ఒక మనసుతో ఒక మంచి గుణంతో ఒక మంచి ఆలోచనతో ఒక మంచి సేవా దృక్పథంలో చేసేటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా ప్రజలు ఆశీర్వదిస్తారు, భగవంతుడు ఎప్పుడు కూడా మమ్మల్ని దీవిస్తాడు. ఈ సేవా దృక్పథాన్ని నిజంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలందరూ కూడా మమ్మల్ని అభినందించడంలో ఒక గొప్పతనం ఉందని మీ అందరూ కూడా నేను విన్నవించుకుంటున్నాను. ఇలాంటి సేవా దృక్పథంతో ఉన్నటువంటి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసినటువంటి మీ లైన్ సభ్యులందరికీ కూడా నేను మరొకసారి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. మరి వాళ్ళ లైన్స్తో బట్టి కులాలు కానీ మతాలు కానీ దేనికి కూడా సంబంధం లేకుండా ఉండేటువంటి సేవా దృక్పథంతో నడిచేటువంటి లైన్స్ క్లబ్, ఇందులో రాజకీయ నాయకులు కూడా లైన్స్ క్లబ్ తరఫున వచ్చి సేవా కార్యక్రమాలు కూడా చేస్తాం. రాజకీయాలు చేసుకుంటూ సేవా కార్యక్రమాలు చేయడంలో కూడా వారిని కూడా నేను నిజంగా అభినందిస్తాను.
మనం ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఒక లైన్స్ లోకి వచ్చిన తర్వాత లైన్స్ క్లబ్ యొక్క రూల్స్ కి లైన్స్ క్లబ్ అనుకోరుగా లైన్స్ క్లబ్ యొక్క గైడ్ లైన్స్ దాటకుండా రాజకీయ నాయకులు కూడా లైన్స్ క్లబ్ తరపున సేవా దృక్పథాలు చేయడంలో నిజంగా నేను అభినందిస్తున్నాను. కానీ కొంతమంది రాజకీయ నాయకులు లైన్స్ క్లబ్ యొక్క ఎంబలమ్ను వాడుకుని రాజకీయాలు చేయడం అనేది కరెక్ట్ కాదనేది ఒకసారి మీరు అందరూ ఆలోచించాలని కూడా తెలియ అలాంటి రాజకీయ నాయకులు ఎవరికంటే లైన్స్ క్లబ్ లో కూడా చేరి ఆ లైన్స్ క్లబ్ కి కనెక్ట్ తెచ్చేటట్టు కూడా ఉండకూడదని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులందరికీ కూడా నేను సూచిస్తాను. రాజకీయాలు వేరు, సేవ దృక్పథం వేరు. మన ఈ లైన్స్ క్లబ్ కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా రాజకీయాలు చూపించుకోండి. వారు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పనిచేసేటువంటి లైన్స్ క్లబ్ సభ్యులమయ్యాలే ఒక మంచి వాతావరణాన్ని సృష్టించాలి. కానీ ఆ లైన్స్ క్లబ్ ఇప్పుడు కూడా మనం పోలీస్ చేయకుండా ఉండాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ వేదికలో ఉన్నటువంటి గౌరవ పెద్దలందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. మరి అలాగే నర్సీపట్నం నుంచి మరి గవర్నర్ గారు ఉన్నటువంటి గోపాలరావు గారు మరి రావడం మన ఏరియాకు రావడం చాలా గొప్ప పరిణామం. మరి గతంలో వచ్చారేంటైతే నాకు తెలియదు, కానీ ఈ రోజు రావడం జరిగింది. మొన్న ఒక విషయం గురించి గోపాలరావుతో నేను మాట్లాడడం జరిగింది. చక్కగా ఆయన నాకు మంచి సలహా అన్నది ఇవ్వడం జరిగింది. ఆయనకి పరిపూర్ణమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ అలాగే మన లైన్స్ గవర్నర్ గారైనటువంటి మోహన్ గారికి అలాగే గౌరవ పెద్దలకు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఇందులో మరి నాకు అత్యంత అంటే మీ ఎవరు ఇష్టం కావాలా అంటే అందరూ ఇష్టమే, అన్ని కూరలు ఇష్టమే, అన్ని పువ్వులు ఇష్టమే, అన్ని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచం అంత ఇష్టమే. కానీ మన మనసుకి కొంచెం దగ్గరగా ఉండేటువంటి ప్రాంతాలు ఉంటాయి, దగ్గరగా ఉండేటువంటి మనుషులు ఉంటారు, దగ్గరగా ఉండేటువంటి కలర్స్ ఉంటాయి, దగ్గరగా ఉండేటువంటి వాతావరణం ఉంటాయి. అలాగే మిగతా కూరలు కానీ, మిగతా పుష్పాలు కానీ, మిగతా పరికరాలు కానీ, మిగతా జనాలు కానీ మన విరోధాలు కానీ అలాంటి వ్యక్తుల్లో నాకు కొంచెం బాగా దగ్గరగా సన్నిహితంగా నా మనసుతో ఇష్టపడేది నా చిన్నప్పటి నుంచి ఈ రోజు కానీ నా మనసుతో నా కోరికతో ఇష్టపడేటువంటి వ్యక్తిని ఒకసారి రమేష్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఎందుకంటే వారు అంటే చాలామంది చాలా గైడెన్స్ ఇస్తూ ఉంటారు, నేను పాటిస్తూ ఉంటాను. అందులో మా రమేష్ గారు కూడా చక్కగా నా రాజకీయం గురించి కానీ, నా కుటుంబం గురించి కానీ, నా యొక్క నడవడి గురించి కానీ మొగమాటం కాకుండా నిక్కచ్చిగా తప్పును తప్పుగా ఒప్పును ఒప్పుగా మీరు ఎలా నడుచుకోవాలని సూచించినటువంటి వ్యక్తి మా రమేష్ గారిని నేను మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున ఒకసారి అభినందిస్తూ ఉంటాను. ఆ సార్ ఒకసారి తప్పటి కొట్టి అందరూ అభినందించామని నేను తెలియపరుచుకుంటూ మరి ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించి నిజంగా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తదుపరి కార్యక్రమం మీకు చాలా కార్యక్రమం ఉందని సార్ చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమాలను మీరు పూర్తి చేసుకోవాలని మరొకసారి అభినందిస్తూ నా తరఫున శాసనసభ్యుడిగా కాకపోయినా ఏ స్థాయిలో ఉన్నా కానీ నా తరఫున ఈ ప్రతిపాటి అవసరంలో ఉన్నటువంటి లైన్స్ క్లబ్కి పరిపూర్ణమైనటువంటి సహకారం సహాయాలను కూడా అందిస్తామని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాము. అందరికీ నమస్కారం.